సిద్దిపేట మండలంలోని పొల్లూరు జాతర ఉత్సవాలకు కొనసాగుతున్న పనులు. సిద్దిపేట మండలంలోని పొల్లూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం సుమారు 1000 సంవత్సరాల పూర్వం కాకతీయుల పరిపాలనలో నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జాతర కొనసాగుతుంది. హరీష్ రావు గారి సహకారంతో జాతరకు కొన్ని అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. 3 నుండి 7వ తేదీ వరకు జాతర కొనసాగుతుందని అర్చకులు వెంకట నరసింహాచార్యులు, సర్పంచ్ పల్లె నరేష్ ప్రెస్ మీట్తో మాట్లాడారు. ఈ జాతరకు పుల్లూరు మండలం మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చి జాతరకు లక్ష్మీ నరసింహస్వామి 1000 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఈ జాతరకి. ధర్మగుండం గుండాలు 3 గుండాలకు కూడా మంచి ప్రసిద్ధి ఉంది. ఇక్కడ వచ్చి 1 లక్ష మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 4 రోజులు బండ జాతర కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు స్వామివారి శోభాయాత్ర ఉంటుంది. ఆదివారం సాయంత్రం రోజున తెల్లారి మాఘమాస అమావాస్య సందర్భంగా సోమవతి అమావాస్య పవిత్రమైన రోజు కాబట్టి మన కోనేరులో స్నానాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ప్రతిరోజు కూడా ఈ 4 రోజులు సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి హవనం ఉంటుంది. మంగళవారం రోజున స్వామివారి యొక్క గోపాలకాలాల సేవా కార్యక్రమం ఉంటుంది. బుధవారం రోజున స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తెల్లారి చక్రతీర్థ కార్యక్రమంతో ఈ బండజాతర ముగుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ లక్ష్మీ నృసింహస్వామి యొక్క బండజాతరకు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.